చూసి నాకు కొంచెం భయం వేస్తుంది. సురేష్ గారు హలో, కెమెరా ఫోకస్ కొంచెం అటువైపు. మై డియర్ ఫ్రెండ్ సురేష్ గారు నమస్కారం. మిమ్మల్ని చూసి నేను ఇప్పుడు క్వశ్చనేర్ ఉందా అని డైరెక్ట్ అడుగుతున్నా. నో, జస్ట్ జోకింగ్. నైస్ టు సీ యూ హియర్ సార్. అందరికీ నమస్కారం. హలో టు ఎవ్రీవన్ ఆన్ ద స్టేజ్. ఐ థింక్ నేను స్టార్ట్ చేస్తాను బై సేయింగ్ ఎందుకు మైక్ తీసుకున్నారు సార్ చెప్పేసి అండి. ఇట్స్ ఓకే, ఇప్పుడు నేను ఎలాగైనా నర్వస్ గా ఉన్నా. సురేష్ గారు మిమ్మల్ని చూడగానే తను జర్క్ అయ్యారండి. జర్క్ అయ్యో ఎంట్రీ ఇచ్చారు అని ఏదో చెప్తా ఉంటే నేను చెప్పిన ఒక పని చేస్తాం. మీకు ఎలాగో తన మీద రివెంజ్ తీసుకోవాలి కదా, ఈరోజు ఆ రివెంజ్ తీసేసుకుంటాం మన స్టేజ్ లో. నేను ఈ మాట చెప్పలేదు, తనే చెప్పారండి. రివెంజ్ అనే వర్డ్ రాలేదు. కోల్డ్ వార్ మైండ్ లో ఉంటాను. ఈరోజు ఆ కోల్డ్ వార్ ఓపెన్ అయిపోవాలండి. సో ఒక్కసారి మీ స్టేజ్ మీద వచ్చి మీ రివెంజ్ ఏంటంటే తన ఆడిన సమోగన స్టెప్ తన ఆడినట్టు మీరు ఆడాలి. తను ఎలా ఆడిందో అలాగే మీరు ఆడాలి, సేమ్ ఆ గర్లిష్ మూమెంట్తో. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి వచ్చి ఆడండి సార్. ఇది ఆడియన్స్ మీద రివెంజ్ ఏమో, పర్వాలేదు రండి. రే పర్లేదు సురేష్ గారు, రండి రండి. ఐ వాంట్ ఇట్, ఐ వాంట్ టు సీ సురేష్ గారి డాన్స్ నేను చూడాలనుకుంటున్నాను. ఎస్, నాలో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. రండి సురేష్ గారు, ఆ పెట్టడా మా సమ్మోహనుడా. ఇప్పుడు సురేష్ గారికి ప్రెస్ మీట్, మేము క్వశ్చన్స్ అడుగుతాం. అయిపోయిందండి, ఇది రిహర్సల్సా? ఓకేనండి, మేము టెలికాస్ట్లో ఇది రిహర్సల్స్ కాదని చెప్పి వేసేస్తాం సబ్ టైటిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి డైరెక్టర్ గారు మంచి ప్లానింగ్. ఇది నేహా ప్లానింగా డైరెక్టర్ గారి ప్లానింగా? సురేష్ గారు మీ మూమెంట్స్ నాకు కూడా తెలిసినండి, మీరు గొప్ప చిరంజీవి గారి ఫ్యాన్ అండి. మీరు ఒక మూమెంట్ ఇలా పెడితే చిరంజీవి సార్ కనిపిస్తాయి, పెద్ద ఫ్యాన్. ఈ మూమెంట్ కదా చిరంజీవి గారి మూమెంట్, రెంటైడ్ బార్ మూమెంట్. థ్యాంక్ యూ.